హాయ్ వ్యూవర్స్, ఈవీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక గంట టైం మాత్రమే ఉంది. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోలైంది, ఓటింగ్లో ఏమేం చేంజెస్ వచ్చాయి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఫస్ట్ డే నుంచి నిన్నటి వరకు కూడా ఆదిత్య, చంటి వీరిద్దరే డేంజర్ జోన్లో ఉంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈ ఒక్కరోజు ఆదిత్యకి ఓటింగ్ అయితే బాగా జరిగింది. ఈ లాస్ట్ డే ఓటింగే ఎలిమినేషన్ని డిసైడ్ చేస్తుందని మనకి తెలుసు. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్ లో 4 మెంబర్స్ సేఫ్ జోన్ లో ఉండగా 4 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఆదిరెడ్డికి ఈక్వల్ గా ఆదిత్య ఓటింగ్ కూడా ఉంది, అంటే ఆదిరెడ్డి కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. మరీనా కూడా డేంజర్ జోన్ లో ఉందని మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. ఇక నెక్స్ట్ పోల్లో చూసుకుంటే ఇక్కడ ఆదిత్య సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, ఇక ఆదిరెడ్డి కూడా థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆదిరెడ్డి, ఆదిత్య ఇద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక్కడ వాసంతి, మరీనా డేంజర్ జోన్ లో, అర్జున్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఇక నెక్స్ట్ పోల్లో చూసుకుంటే ఆదిత్య ఏకంగా ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు, ఇక ఆదిరెడ్డి అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. సో ఇక్కడ వాసంతి, ఆదిరెడ్డి, చంటి, ఆదిత్య ఈ నలుగురు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నలుగురికి ఈక్వల్గా ఓటింగ్ జరుగుతుంది. సో ఈ వీక్ టోటల్గా ఇనాయా, ఫైమా వీరిద్దరూ తప్ప మిగతా అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఒక గంటలో ఏమైనా జరగవచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే ఇంకా గంట టైం ఉంది, ఇంకా ఓట్ చేయకుంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.